కిమ్స్ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రపంచ శ్రేణి అత్యాధునిక సదుపాయాలతో 350 పడకలతో 360 డిగ్రీస్ వైద్య సేవలు 24/7 సర్జికల్ గ్యాస్ట్రో మరియు జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ ఎం బాలాజీ ఎంఎస్ జనరల్ సర్జరీ ఫేజెస్ ఎఫ్మాస్ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రో అండ్ జనరల్ సర్జరీ గారిచే గ్యాస్ట్రో సర్జరీ విభాగమునందు జీర్ణకోశ ఆపరేషన్లు చిన్న పేగు పెద్ద పేగు ప్యాంక్రియాస్ గడ్డలు గాల్ బ్లాడర్లో రాళ్లు గడ్డలు లివర్ సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించబడును. జనరల్ సర్జరీ నందు థైరాయిడ్ రొమ్ము గడ్డలు డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్ షుగర్ వల్ల కాళ్ళు పాడైనప్పుడు సర్జరీ చేయబడును. అత్యాధునిక శస్త్రచికిత్సలు లాప్రోస్కోపిక్ ద్వారా అన్ని రకాల హెర్నియా గాల్ బ్లాడర్ అపెండిక్స్ మరియు యువి ఇతర జీర్ణకోశ ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా ఆపరేషన్లు వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో నరాలు ఉబ్బినప్పుడు మొలలు లూటి ఫిజర్ ఫిలోనిడల్ సైనస్ కు ఆపరేషన్లు చేయబడును. కిమ్స్ హాస్పిటల్ నార్త్ బైపాస్ రోడ్డు NH5 అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. ఫోన్ 888-6679-17 888-6679-19. నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు. టంగుటూరు ప్రకాశం బుద్ధుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించిన ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు. అన్ని రంగాల్లో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తోందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా 53వ అవతరణ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పొద్దులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా ఎస్పీ మల్లిక గార్గులు టంగుటూరి ప్రకాశం పొద్దుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టంగుటూరు ప్రకాశం పొందుల మనవడు గోపాలకృష్ణను సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నాడు ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయ్యిందని, ఆగస్టులో నీరు అందిస్తామన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ 53వ జిల్లా అవతరణ
गौरव श्रीमती बुच्चि प्रारंभिंचारु भारतीय सांप्रदायंलो अति मुख्यमु ఏదైనా గొప్ప కార్యక్రమాలు జరిగినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయటము అంటే మనము అంధకారము నుంచి వెలుగులోకి వచ్చేటటువంటి గొప్ప ప్రక్రియ ద్వారా ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాము. ఈ రోజు కూడా 53వ జిల్లా అవతరణ దినోత్సవ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనను నిర్వహిస్తున్నారు మీనాకుమారి గారు, గంగాడ సుజాత గారు, అలాగే తుమాటి మాధవరావు గారు, జిల్లా కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ ఐఎస్ గారు, జిల్లా ఎస్పీ గారు శ్రీమతి మల్లికా గారు గారు వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రారంభిస్తున్నారు. అందరినీ కూడా ప్రకాశం జిల్లా ఫార్మేషన్ డే సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రి గారి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు కార్యక్రమం మన జిల్లాలో అధికారికంగా, అదేవిధంగా చాలామంది క్షేత్ర స్థాయిలో కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే టెంపుల్ ప్రకాశం గారు ఈ స్టాచ్యూ గార్లెండింగ్ చేయడం జరిగింది. మాతో పాటు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, తర్వాత కూడా వైస్ చైర్పర్సన్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ సహకారంతో ఈరోజు ఈ గార్లెండింగ్ కార్యక్రమం చేసి ఇప్పుడు ఒక పబ్లిక్ ఈవెంట్ ఏదైతే ఏ ఉద్దేశంతో మన జిల్లా ఫార్మేషన్ చేయడం జరిగిందో మూడు జిల్లా ప్రకాశ గుంటూరు, నెల్లూరు, కర్నూలులో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్తో ఒక కొత్త జిల్లా ఫామ్ చేసి చర్య తీసుకున్నట్లయితే మిగతా జిల్లా కంటే ఇంకా అభివృద్ధి ఇంకా బాగా వస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలకి మేలు జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆ రోజు జిల్లా ఫార్మేషన్ చేయడం జరిగింది. మనకి తెలుసు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రకాశం జిల్లా అన్ని కార్యక్రమాల్లో మిగతా జిల్లాకు సమానంగా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. అన్ని కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్న మన ప్రజలు దాదాపుగా ఈరోజు 40 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అందరూ సహకరిస్తున్నారు. కొన్ని మంచి కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్ కూడా మన జిల్లాలో రాబోతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా రామాయపట్నం పోర్టు రాబోతుంది. అదేవిధంగా మంచినీళ్ళు సౌకర్యాలు, రోడ్ సౌకర్యాలు, యూనివర్సిటీ, ఇలాంటి ఎడ్యుకేషన్లో నాడు నేడు కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో ఈరోజు వేరే జిల్లా కంటే ఇంకా ఎక్కువ స్పీడ్తో నడుస్తుంది. ఈ స్పీడ్ ఇంకా కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. ఈరోజు ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి, అదేవిధంగా గౌరవ మంత్రి గారు ఆదేశాలు, సలహాలు, సూచనలు ప్రజాప్రతినిధుల సహకారంతో క్షేత్ర స్థాయిలో పంచాయత్, మున్సిపాలిటీ, అక్కడున్న ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా ఇంకా ముందుకెళ్ళాలి. వేరే జిల్లా కంటే అభివృద్ధిలో ఇంకా బాగా రావాలి. డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండో. ఫస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కలిసి ప్రకాశం స్టాచ్యూ గార్లెండింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జడ్జి చైర్మన్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. 53 ఇయర్స్ అగో ఈ 1 ఫిబ్రవరి 2nd ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ ఫౌండ్ బై టేకింగ్ ఆల్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫ్రమ్ 3 డిస్ట్రిక్ట్ నెల్లూరు అండ్ కర్నూలు. అండ్ అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది మీరు కంపేర్ చేయొచ్చు. దట్ ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్ యూ హ్యావ్ కమ్ అ వెరీ లాంగ్ వే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా సబ్జెక్ట్స్, పర్టికులర్లీ పోలీస్ తరఫు నుంచి నేను చెప్తున్నాను, అవర్ స్పందన రెస్పాన్స్, అవర్ కేస్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో 1 ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్స్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ అందరూ టీమ్గా పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంచిన సందర్భంగా స్థానిక ఒంగోలు నగరపాలక సంస్థ నందు ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు మా
మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు రాఘవ శ్రీనివాసరావు సాయి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। దాదాపుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 1500 మంది పని చేస్తున్నారు। అయితే వీళ్ళందరికీ కూడా మరి జనవరి నెల నుంచి దాదాపుగా ఒక్కొక్కరికి 3500 రూపాయల్లో ఎక్స్ట్రా సాలరీ మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కందకి సాలరీస్ పెంచడం మరి మన మున్సిపాలిటీ ఎంతో ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు। ఎందుకంటే మనకి తెలుసు రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క జీతాలతో పోల్చినట్లయితే అవుట్సోర్సింగ్ వాళ్ళు సేమ్ అదే పని చేస్తున్నారు। వాళ్ళ జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా మాకు జీతాలు తక్కువగా ఉన్నాయనే ఆలోచన లేకుండా ఎప్పుడు నిరంతరమో కూడా మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ సమానంగా పనిచేస్తూ మన యొక్క మినిస్టర్ గౌరవ సీఎం గారికి ఎంతో మంచి పేరు తెస్తుంది రాష్ట్రానికి। అయితే వాళ్ళని అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదు అనేది సామెత, కానీ అడగకుండా మరి అన్నీ ఇచ్చే మన గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ పెంచడం అనేది వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు। మరి పని కూడా మేము అలాగనే పనిచేస్తూ జగనానికి ఎప్పుడు కూడా అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడము అది మాకు చాలా సంతోషంగా ఉంది। అయితే ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగనన్న ఎవ్వరు కూడా ఏమి అడగకుండా అన్నీ చేస్తున్నారు। ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చూసినట్లయితే సంక్షేమ పరిపాలన నడుస్తుంది। మరి మన కరోనాతో 2 సంవత్సరాలుగా రాష్ట్రం అంతటా ప్రపంచమంతా కూడా అట్టుడుగుపోతున్నప్పటికీ కూడా మరి ఏమాత్రము ప్రజలు ఆకలి దప్పులకి వెనకాడకుండా ప్రతిసారి కూడా మరి రేషన్ ద్వారా అయితేనేమి అలాగే అనేక పథకాలు పెడుతూ ముఖ్యంగా మహిళలకు కూడా అనేక పథకాలు పెడుతూ మరి ముందుకు పోతూ అలా మరి విద్యార్థులకు అయితేనేమి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనకాడకుండా చేసిన సంక్షేమ పాలనకి మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు। మరి మళ్ళీ మళ్ళీ మాకు జగనన్నే సీఎంగా ఉండాలని చెప్పేసి మా యొక్క మున్సిపాలిటీ తరఫున మేమందరము మరి నేను కూడా చాలా సంతోషం పడుతున్నాను, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందంగా ఇవాళ మరి ఇక్కడ మున్సిపల్ కాంపౌండ్లో మరి పాలాభ శాఖ జగనన్నకు చేశారు అంటే వాళ్ళ యొక్క ఆనందానికి అవదలేదని చెప్పడం। గవర్నమెంట్ మారినప్పుడల్లా అధికారులు మారినప్పుడల్లా పాలకవర్గం మారినప్పుడల్లా వారి యొక్క ఉద్యోగం ఉంటుందో ఉండదో అని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి। మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగి ధైర్యంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాడు। ఎందుకంటే ఆయన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఉద్యోగికి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పించారు। ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ అధికారి వచ్చినా ఏ పాలకవర్గం వచ్చినా ఉద్యోగం తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పించారు। పెరిగిన ధరలను బట్టి ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇస్తున్నటువంటి జీతం ఏ మూలకు కూడా సరిపోదు, కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని మనం కూడా జగనన్న మనకు అడగకుండానే 3500 రూపాయలు జీతం పెంచాడు, దానికి మనం కృతజ్ఞతాభావం చూపించుకోవటం కోసం ఈరోజు మనం జగనన్నకు పాలాభిషేకం చేయడం జరిగింది మన గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో। ఇంకా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా జగనన్నకు రుణపడి ఉంటాము, మీరు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు మేము మరవలేము, మీరు ఇంకా ఎంతో మంచి పేరు సంపాదించి ప్రజలందరి మనుగడ కోసం మీరు పాటుపడుతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా మీరే మరలా మాకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాము। మరలా ఇంకొక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ నాయకులు మాట్లాడుతున్నాం, ఇటీవల పర్మనెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు జీతాలు పెరుగుదల కోసం ధర్నాలు రాసుకోకలు చేస్తున్నారు, ఈ పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు, వాళ్ళ పర్మనెంట్ జీతాలు పెరగలేదని చెప్పి వాళ్ళ కోసం మమ్మల్ని కూడా యాడ్ చేసుకొని మాట్లాడుతున్నారు, ఇన్నాళ్ళ మించి మాకు జీతం చాలకపోతే ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు, ఈరోజు మాకు తెలిసిన కాడి నుంచి సీఎఫ్టీ వాళ్ళు పోరాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన కాడి నుంచి మాకు వాగ్దానం చేస్తున్నాడు,
12,000 వాళ్ళని 15,000 చేశాడు 15,000 వాళ్ళని 18,500 చేశాడు 17,500 వాళ్ళని 21,500 చేశాడు మాకు ప్రస్తానికి సంతృప్తిగా ఉంది ఇంకా సాలిసాలన జీవితంతో జీవిస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాకు ఇంకా సహాయం చేయాలని మా యూనియన్ తరపున కోరుతున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటీషన్ ఆద్వరేంలో ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల ప్రకాశం పంతులు విగ్రహానికి క్లబ్ సభ్యులు పూలాంకృతం చేసి నివాళులు అర్పించారు అనంతరం క్లబ్ అధ్యక్షులు చిట్టంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటీషన్ ఆద్వరేంలో జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ప్రకాశం పంతులు జన్మించిన జన్మస్థలాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచడం సంతోషదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పర్వతరెడ్డి ఏడుకొండలు ట్రెజరర్ కటకంశెట్టి కృష్ణారావు రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు కార్పొరేటర్ శాండిలియా డాక హనుమారెడ్డి ఇక్బల్ రీజియన్ చైర్మన్ మంగళగిరి నరసింహారావు అడపాల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమర యోధుడు మన ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రకాశం పంతులు పేరు మీద ఏర్పాటు చేసినందుకు మనం ప్రకాశం పంతులు గారికి ఇవాళ నివాళులు అర్పించుకున్నాం గతంలో జరిగిన జిల్లా అవతరణ దినాలకి ఈసారి జరుగుతున్న ఆ జిల్లా అవతరణ చాలా ప్రత్యేకత ఉంది మూడు పెద్ద రెవెన్యూ డివిజన్లతో కలిసినటువంటి ప్రకాశం జిల్లా చివరి దాదాపుగా చివరి అవతరణ దినోత్సవం ఇదే కావచ్చు ఈరోజు మరి ఇది మన జిల్లాని మరి రెండో జిల్లా ఇంకొక జిల్లాగా మరి మారిపోతుంది కొన్ని ప్రాంతాలు సో కందుకూరు లాంటి అంటే కమైకి ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అనేటువంటి కందుకూరు డివిజన్ కోల్పోతున్నాం మనం అయితే మరి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పరుచుకున్నటువంటి ఈ సౌలభ్యం కోసం జిల్లా ఏర్పరుస్తున్నారు కాబట్టి ఈ ప్రకాశం జిల్లా అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ప్రకాశం జిల్లాలో చివరి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇలా జరుపుకోవడం కొంత బాధాకరంగాను మరి కొత్త జిల్లాగా అవతరణ చూసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో మరింత మెరుగైన సౌకర్యాలు కలుగుతాయి ఈరోజు 54 వార్తలు జరిపిన ప్రకాశం పంతులు గారికి ముందుగా కృతజ్ఞత ఈ లయన్స్ క్లబ్ వారికి మరియు రెడ్ క్రాస్ వారికి ముందుగా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు ఇందా ప్రకాశరావు సార్ చెప్పినట్టు జిల్లా నుంచి సపరేట్గా అయింది కానీ ప్రకాశం పంతులు గారు సంబంధం ఉన్నట్టు కనపర్తి దగ్గర ఉన్న వినోదరాయుడిపాలెం కానీ టంగుటూరును కానీ రెండింటిని మన జిల్లాలో ఉంచడం జరిగింది దీని ముందుగా మన మినిస్టర్ గారిని బాలన శ్రీనివాస రెడ్డి ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం ఎందుకంటే బైపరిగేషన్లో మిస్టేక్ కావచ్చు కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే సంతోన రూపాయల కాన్స్టిట్యూన్సీ కొండేపు కాన్స్టిట్యూన్సీతో ప్రకాశం పంతులు గారు అయినవ సంబంధం ఉంది దాన్ని ప్లస్ ఒంగోలుని మన దాంట్లో కలిపేసి ప్రకాశం జిల్లా ఇట్లందుకు ముందుగా మంత్రి గారు నేను ప్రకాశం జిల్లాకు సంబంధించిన బాలన శ్రీనివాస రెడ్డి గారికి మరియు 1970 ఒంగోలు కేంద్రంగా ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా ఏర్పడింది మొట్టమొదట తరువాత 1972 డిసెంబర్ 5వ తారీఖున మన జిల్లాకు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం జరిగింది ఆ మహనీయుని పేరు పెట్టడం మన జిల్లా వాసులందరికీ కూడా ఎంతో గర్వించదగ్గ కారణం ప్రకాశం జిల్లా అంటే మొదటగా గుర్తొచ్చేది ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర సమరయోధుడు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని యువత పట్టుదలతో చదవాలని కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు ఎంతో ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది పంతులు గారి తర్వాత మన ఒంగోలు జాతి ఎద్దులు ఈ ఒంగోలు జాతి ఎద్దులని క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి మనం పుస్తకాల్లో చూస్తున్నాం కానీ వాటిని పెంపకందారులు సరైన పోషణ లేక అవి బక్కచిక్కిపోతున్నాయి ఇతర దేశాలలో మన ప్రకాశం జిల్లా ఎద్దులు వాళ్ళకి పశు సంపద వాళ్ళు పెంచుకుంటున్నారు మనం తగ్గించుకుంటున్నాము అదేవిధంగా మన జిల్లా వివిధ కార్యక్రమాలు కూడా
సందర్భంగా చేస్తున్నాము ఎప్పుడు ప్రకాశ పత్రుల గారిని ఎప్పుడు స్మరించుకుంటూ మన జిల్లాలో మనం ఏది రాసినా కూడా ప్రకాశ పత్రుల గారు పేరు జిల్లా అనేది గుర్తు చేసుకుంటే విధంగా మన జిల్లా రావడం మనకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మన జిల్లాలో ఇందాక చెప్పినట్టుగా కందుకూరు అనేది కొద్ది డివైడ్ అయితుంది కానీ అది తప్పదు మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయినా కానీ దాని ద్వారా మనకు రెండు మండలాలు మళ్ళీ మనకి యాడ్ అయితే కూడా జరిగింది అదే విధంగా గ్రానైట్ పరిశ్రమ కూడా మనలో ఉంది అది కూడా ఇప్పుడు విదేశాలకు బాగా సరుకు మెటీరియల్ పోతూ ఉంది అందువల్ల ఇన్ని ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గది మన గ్రానైట్ పరిశ్రమ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేది అది కూడా ఇప్పుడు డెవలప్ అయింది అయినా కానీ మన ప్రకాశం జిల్లా సాధించిన ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి మనం మర్చిపోకుండా మా లయన్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా పూలమాల వేయటం అదే విధంగా ఆ రోజు ఎక్కువ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము 1970లో మనం జిల్లాని స్థాపించుకోవడం జరిగింది అట్లానే 1972లో ఈ జిల్లాకి మహనీయుడు మన మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రకాశం మంత్రులు గారి పేరుని మనం 1972లో మన జిల్లాకు పెట్టుకోవడం జరిగింది ఇది ఎంతో మనం చేసుకున్న అదృష్టంగా మన జిల్లావాసులు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలా ఎందుకంటే ఒక మడివ తిప్పని మహానాయకుడు ఆయన స్వాతంత్ర సమరంలో గల పోరాటి బ్రిటిష్ వారికి గుండెని ఎదుగుబెట్టినటువంటి మహావ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అతను సంపాదించిన కోట్లాది ఆస్తిని కూడా ప్రజల కోసం ధరాదత్తం చేసి కడు నిరుపేద జీవితం గడిపి చివరి దశలో చాలా ఇబ్బందులు పడేటువంటి ప్రకాశవంతులు గారు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం ప్రకాశం జిల్లాను కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులకి నాయకులకి అట్లనే ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన జిల్లా అవతరణ దినోత్సవం ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటీషన్ ఒంగోలు ఆధ్వర్యంలో లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశ సంపదల విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా ప్రకాశ సంపదల విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశ సంపదలు పనిచేశారని తెలిపారు ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం ప్రకాశ సంపదలు ఎనలేని కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాఘవ లయన్స్ గెస్ట్ పి ప్రకాష్ బాబు సెక్రటరీ పల్నాటి శ్రీరాములు రెడ్డి ట్రెజరర్ అడపాల వెంకటేశ్వర్లు రీజియన్ చైర్మన్ మంగళగిరి నరసింహారావు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాష్ కార్పొరేటర్ ఆదిపూడి శంకర్ శాండిల్య వైసీపీ నాయకులు హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ఆవిర్భావ దిన సందర్భంగా ప్రకాశం పత్రుల గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ అమర్ రహే ప్రకాశం పత్రుల గారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చిరిజన్ తరఫున ఇవాళ జిల్లా అవతరణ దినోత్సవం అనేది సాయిబాబా గుడి దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్లు సభ్యులందరూ మరియు స్థానికులందరూ వచ్చి మన జిల్లా అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేయడం జరిగింది మన జిల్లా అనేది 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడడం జరిగింది విస్తీర్ణంలో కానీ జనాభాలో కానీ మన జిల్లా అన్ని జిల్లాల కలికి ఒక పొజిషన్లో ఉన్నందుకు మన ప్రకాశం పంతు గారిని ఇవాళ ఘనంగా సన్మానించుకోవడం జరిగింది అభివృద్ధి చెందాలని ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రకాశం జిల్లా ఏర్పడి చాలా రోజులు అయితే ఇంతకుముందు చాలా అభివృద్ధిలో వెనుకున్నాము ఈ రాబోయే కాలంలో మన జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు లాయర్పేటలోని ప్రకాశం పంతుల విగ్రహానికి జేసీఐ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రకాశం పంతులు జిల్లా ఏర్పాటుకు చేసిన సేవలను సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి రవికుమార్ కార్యదర్శి నారాయణ రెడ్డి ట్రెజరర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు
नारायण रेड्डी मुझे रा अंदर की मीडिया मित्र की 53వ ప్రకాశం జిల్లా ఏర్పాటు దినోత్సవ శుభాకాంక్షలు మన కి ఇదే రోజున ఫిబ్రవరి 2వ తారీఖు 1970 లో మన జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది కొంత భాగం నెల్లూరు నుంచి కొంత భాగం కర్నూలు నుంచి కొంత భాగం గుంటూరు నుంచి సేకరించి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ డిసెంబర్ 15 1972 లోనే దీనికి నామకరణం చేయడం జరిగింది ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన టంగుటూరు ప్రకాశం గంతులు గారి పేరు మీద ప్రకాశం జిల్లాగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది చివరదవుతుందో ఎన్నదవుతుందో తెలియదు ఏర్పాటు దినోత్సవం కొత్త జిల్లాలు కూడా వస్తున్నాయి మన జిల్లా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ జేసీఐ వన్ డే ప్రెసిడెంట్ గా సెలవు తీసుకుంటున్నాను అవతరణకి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రకేసరి ప్రకాశం గారు వారి సేవలను గుర్తించి వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం అయితే ఈ మధ్య వస్తున్న కొత్త జిల్లాల్లో పేర్ల మార్పులు అవి అలాంటి లేకుండా మన ప్రకాశం పంతులు గారి పేరును జిల్లాకు అదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాము అలాగే జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని మన మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు విద్యుత్ శాఖ ఉద్యోగులకు డిఏఏలు ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వంగరలోని విద్యుత్ భవన్లో విద్యుత్ ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు నియమించబడ్డాను ముఖ్యంగా మరి గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ రూపాయన ఫ్రీజ్ చేసిన సందర్భంలో మరి ఇంత సంక్షోభంలో కూడా మంత్రివర్యులు గౌరవనీయులు ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అందరికీ కూడా మేలు జరగాలని మరి పెండింగ్లో ఉన్న డిఏలన్నీ కూడా రిలీజ్ చేసి అదేవిధంగా పిఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా మా జిల్లా తరఫున మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మరి ఈ సందర్భంలో సిపిడి సెల్ సిఎండి గారు గౌరవనీయులు పద్మ జనార్దన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి అన్ని డిఏలు పెండింగ్ డిఏస్ అన్నీ ఇచ్చినందుకు వారికి కూడా సర్కిల్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా మంచి నమ్మకం ఉంది వారి ఆధ్వర్యంలో పిఆర్సీ మంచి పిఆర్సీ కూడా రేపు 1/4/2022కి అందరి ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమానత్వం సమాన వేతనము ఇప్పిస్తారని అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2లకు కూడా త్వరితగతిలో కంపాషనేట్ వాటికి కంప్లీషన్ ఆర్డర్స్ మరియు కమెన్స్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తారని మేము ఆశిస్తూ ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలో 2019 తర్వాత కోవిడ్ మూలంగా మనకి మొత్తం డిఏలు ఫ్రీజ్ చేశారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేసినందువల్ల 2019 నుంచి మనకి 2021 వరకు డిఏలు ఫ్రీజ్ చేశారు ఆ డిఏలు ఫ్రీజ్ చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా పవర్ మినిస్టర్ గారు చాలా సందర్భాల్లో త్వరలో మేము డిఏని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారు మాట ఇచ్చిన దాని ప్రకారం నిన్న పత్రికాముఖంగా మొత్తం 4 డిఏల్ని ఫ్రీ చేసిన డిఏల్ని విడుదల చేశారు ఈరోజు అదే ట్రాన్స్కోల్ ఆర్డర్ కూడా ఇచ్చారు కాబట్టి మేము ఈ జేఏసీ తరఫున అదేవిధంగా మన ఒంగోలు జిల్లా జేఏసీ తరఫున అదేవిధంగా కంపెనీ సిబిడిసిఎల్ డిస్కమ్ జేఏసీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా పిఆర్సీ కమిటీ కూడా వేసి త్వరలో 1/4 తర్వాత మాకు పిఆర్సీ ఇస్తామని చెప్పేసి ఆ హామీ కూడా ఇచ్చారు అది కూడా మంచి పిఆర్సీ ఇస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము మాకు ఇటువంటి మంచి పవర్ మినిస్టర్ గారు ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము అదేవిధంగా మన జిల్లావాసి అయినందుకు మన జిల్లా వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు 1000 మందికి సుమారు ప్రయోజనం కలుగుతుంది ఒక్కొక్క ఎంప్లాయీకి 10,000 నుంచి 40,000 వరకు బెనిఫిట్ హైక్ అనేది ప్రతి ఎంప్లాయీకి
10,000 నుంచి 40,000 వరకు వస్తుంది. జిల్లాలో ఉండే విద్యుత్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా బాల హర్షాన్ని వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీంట్లో దోహదపడిన చేసిన మనకు సహకారం చేసిన ముఖ్యమంత్రి గారికి అట్లాగే బాలనేశ్వర రెడ్డి గారికి పౌర్ణేశ్వర గారికి మన జిల్లావాసి మన జిల్లా మినిస్టర్ మరి మన సీఎండి గారు పద్మా జనార్దన్ రెడ్డి గారు మన రీసెంట్గా 28వ తారీఖు ఆల్ ఎస్సీస్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు జేఏసీ ఆందోళన గురించి కూడా ఒక టాపిక్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ టైంలో మేమందరం జిల్లా ఆఫీసర్లందరం కూడా చెప్పడం జరిగింది, సార్ మన ఎంప్లాయీస్కి వాళ్ళకి ఒక డిఏ అనేది మనం రిలీజ్ చేయగలిగితే బాగుంటుందంటే అది ఇస్తే మన ఆందోళన కూడా అంత పెద్ద పడాల్సిన పని లేదు, అన్రెస్ట్ అనేది ఉండదు. విద్యుత్ ఇంతవరకు మనము పర్ఫెక్ట్గా అన్ఇంటరప్టెడ్ సప్లై నాణ్యమైన సప్లైని మనం ఇస్తూ వచ్చాము. వాళ్ళని కూడా మనం సంతృప్తిపరిచినట్లయితే మనం జిల్లా లెవెల్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్టేట్ లెవెల్లో కరెంటు సమస్యలు అనేవి లేకుండా కరెంటు ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే బాగుంటుందన్న తర్వాత వాళ్ళందరూ కూడా మినిస్టర్ గారితో మాట్లాడారు. మినిస్టర్ గారు ఇంటర్న్ సీఎం గారితో మాట్లాడి సెక్రటరీస్ వాళ్ళు మాట్లాడి వితిన్ ఒక 4 డేస్లోనే మనకు ఎంతో ఈ సమస్య మీద సమస్యని గుర్తించి మన పవర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఏపీఎస్సీబి వాళ్ళు ఏపీ జెన్కో కానీ ఏపీ ట్రాన్స్కో కానీ రివర్స్ పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఈ నెల 3న చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో గల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధన సమితి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ రాష్ట్ర పిఆర్సీ సాధన కమిటీ పిలిపించింది చెలో విజయవాడ. ఆ చెలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం మేము కార్యాచరణ రూపొందుకుంటున్నాం. అయితే మా ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో అనాలనే కాదు. మాకు నిజంగానే జీతం తగ్గింది, నిజంగానే హెచ్ఆర్ కోల్పోయాము, నిజంగానే పిట్మిట్ తగ్గింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఎంప్లాయీలో ఈరోజు కామన్ కింద లెవెల్ ఎంప్లాయీ కూడా చాలా బాధల్లో ఉన్నాడని ఇందాక మన ప్రీతమ్మ కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా వారు కూడా ఒక సమావేశం నిర్వహించారు. మీరు కూడా ఒకసారి పునరాలోచిస్తారని చెప్తే మేము కూడా చెప్పాం. మీరు చెప్పినట్లు మేము కూడా నడుచుకోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పాం. ఏదైతే ఈరోజు 20% హెచ్ఆర్ఏ తీసుకున్న ఒక ఎంప్లాయీ 8% పడిపోవడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ సలహాదారులు ఎవరో మరి మాకు తెలియదు కానీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా నాకు తెలిసి అధికారులు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా ఒక ఎంప్లాయీకి జీతం పెడితే రోడ్డు ఎక్కుతారా? ఎందుకు ఆలోచించట్లేదు? అదేవిధంగా మేము అడుగుతున్నాం, మాకు పాత జీతం ఏమంటే నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు 10,000 కోట్ల ప్రభుత్వం మీద భారం పడేటప్పుడు భారం తగ్గించుకోవచ్చు కదా, ఒక నెలకు భారం తగ్గినా కానీ 900 కోట్లు ప్రభుత్వానికి ఈరోజు మిగులుతాయి. అదేవిధంగా కావాలని డీడీఓల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి చార్జ్ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా నా పేరు ఏండ్లూరి చిట్టిబాబు, ఏపీజీఎఫ్ జిల్లా. చెలో విజయవాడ ప్రోగ్రాం పెట్టుకున్నాం, అందులో భాగంగానే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఉవ్వెత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు రేపు చెలో విజయవాడ కార్యక్రమానికి వస్తారు. ఈ యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని ఖచ్చితంగా దించుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద మేము పోరాడతాం తప్ప మాకు ఏ ప్రభుత్వంతో కానీ సంబంధాలు ఉండవు. అయితే ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి మేము సంధానకర్తలం, వారధి లాంటి వాళ్ళం. అటువంటి మా సమస్యల మీద మమ్మల్ని రోడ్లు పాలు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి అంత మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రేపు చెలో విజయవాడ ప్రోగ్రాం భారీ ఎత్తున ఈ జిల్లా నుంచి దాదాపు 1,00,000 మంది రేపు విజయవాడ పోబోతున్నాం. ఆ యొక్క ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసి ఈ ప్రభుత్వం యొక్క మొండి వై ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల జిల్లా ప్రజలకు నష్టం వాటిల్లుతుందని పలువురు ప్రజా సంఘాల పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఒంగోలు రెడ్ క్రాస్ భవన్ ప్రాంగణంలో ఒంగోలు సిటిజన్ ఫోరం నవ్యాంధ్ర రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జిల్లాల పునర్విభజన ప్రకాశం జిల్లాకు నష్టమా లాభమా అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రభుత్వ తీరును విమర్శించారు. నాగేశ్వరరావు, జనసేన నాయకురాలు రావినూతల అరుణ, తెలుగు మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బీరం అరుణ, గద్దలగుంట అభివృద్ధి కమిటీ నాయకులు ఓకిరాల రాధాకృష్ణ, అడ్వకేట్ చిట్టెం వెంకటేశ్వర్లు, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు అడుసుమల్లి వెంకటరమణ, కార్పొరేటర్ మలగా రమేష్,
కండుకూరు జేఏసీ నాయకులు పాలెటి కోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్, బీసీపీ నాయకులు కల్ఫాతుల్లా బాషా, చైతన్య సర్వభారతి అధ్యక్షుడు నూకతోటి శరద్ బాబు, భారత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఏ వనరులు లేవు మన ప్రకాశం జిల్లాలో. అలాంటి దశలో మళ్ళా రామాయపట్నం అనేది మనకు వరమైన అంశం. ఈ రామాయపట్నం కందుకూరు మరి ఆ చెరువులో ఉంది కాబట్టి, ఆ నియోజకవర్గంలో ఉంది కాబట్టి, అవి తీసుకెళ్లి నెల్లూరులో కలిపితే కొంత ఉపాధి కూడా మనం కోల్పోతాము. అలానే మార్కాపురానికి వాస్తవంగా ఇవ్వాలని చెప్పి మేము కోరున్నాం. అలాగే ప్రకాశం జిల్లా ఏర్పాటు సందర్భంగా కూడా మన వచ్చిన కమిషన్కు మేము ఇచ్చాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఇవాళ హడావుడిగా ఈ విభజన చేశారు. దీంట్లో ప్రధానంగా కందుకూరు డివిజను నెల్లూరు జిల్లాలో కలిసినట్లయితే పోర్టు ఆ జిల్లాకి వెళ్ళిపోవడమే కాకుండా డిగ్రీ కాలేజీ అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇక ఉండదు. ఓన్లీ మహిళా డిగ్రీ కాలేజీ ఉంది తప్ప ఈ ఎయిడెడ్ కళాశాల అన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత లేదా వాళ్ళు ఉపసంహరించుకున్న తర్వాత ఇవాళ డిగ్రీ కాలేజీ అనేది, గవర్నమెంట్ కాలేజీ అనేది ప్రకాశం జిల్లాలో లేదు. అందుకని ఇవాళ విద్యారంగం చూసుకున్నా, అలాగే పారిశ్రామిక రంగం చూసుకుంటే బాపట్ల జిల్లాలోకి ఈ గ్రోత్ సెంటర్ కూడా పోతే పారిశ్రామిక రంగంగా చూసుకున్నా చాలా వెనుకబడిన ప్రాంతంగా ఇది ఉండే పరిస్థితి ఒకటి ఉంది. అందుకని మేము అభిప్రాయపడతా ఉంది ఇవాళ ఒంగోలు కేంద్రంగా చేసుకొని కందుకూరు డివిజన్ని ఇందులో కలపాలి, రామాయపట్నం ఓడరేవు ఇందులో వచ్చేటట్టుగా ఉండాలి. పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి వెనకబడ్డ వాళ్ళు, పాలుట్ల ఇట్లాంటి వెనకబడ్డ ప్రదేశాల్లో వాళ్ళకి అసలు పాపం ఎంత కష్టమండి. అసలు వాళ్ళు తిండికి కూడా దొరకనటువంటి ప్రజలు ఉన్నారు, ఎన్నో దురలవాట్లకి ఆ ఇల్లిటరసీ ఇదంతా కూడా ఉంది. అట్లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రానికి మరీ దూరంగా ఉంచి ఈ విభజనని ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కాపురం డివిజన్ని జిల్లాగా, మార్కాపురాన్ని జిల్లా చేయవలసిందే. అందులో కనిగిరి, అట్లాగే ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఇట్లాంటివన్నీ దర్శి ఇట్లాంటివన్నీ కలుపుకొని ఐదు ఇక్కడికి వచ్చేటప్పటికి అటు నుంచి కందుకూరిని అటు, అప్పుడేమో నెల్లూరు ఉన్నటువంటి కందుకూరిని తీసుకెళ్ళి నెల్లూరు వేస్తే ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నెల్లూరులో వేస్తున్నారు. నెల్లూరులో ఉన్నది అన్నిటి వేశారు, ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి నెల్లూరు పంపుతున్నారు. ఏంటిది అస్తవ్యస్తంగా? అలాగే దీనికి వచ్చేటప్పటికి, అద్దంకి వచ్చేటప్పటికి ఏది దగ్గరగా ఉంటుంది, ఏది దూరంగా ఉంటుంది? ఒంగోలు లంబాటి డెంకులు నూతనంగా ఏర్పాటు చేసిన రెహ్మాన్ బైక్ సర్వీస్ సెంటర్ని ఒంగోలు టూ వీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధాయిని ధర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెహ్మాన్ యమహా బుల్లెట్ బైక్స్ రిపేర్లో మంచి ప్రావీణ్యం ఉందన్నారు. కొత్తగా వచ్చిన 4C బైక్స్ కూడా రిపేర్ చేస్తారన్నారు. ఒంగోలు ప్రజలు ఆయనను ఆదరించాలన్నారు. కరోనా సమయంలో కూడా మా యూనియన్ తరపున ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకున్నామన్నారు. యూనియన్ తరపున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షాన్ వాస్, సాయిబాబు, సలాం, సత్యనారాయణ, శేష్ రెడ్డి, మస్తాన్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అతను గతంలో యమహా షోరూంలో పనిచేశాడు. అట్లాగే అతను బుల్లెట్లు కూడా చాలా బాగా చేస్తాడు. అతను అద్దం బస్ స్టాండ్లో వర్క్షాప్ నడుపుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి మన లంబా డంకులోకి నామినేని దంత వైద్యాలు ఎదురుకుండా వర్క్షాపు మార్చుకుని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి
अगुण इवा मन मेकानिक सोदर असोसीये सभ्युंत वी इकड़की मन ड्रैव आशीर्वदिस्ट अट्लागे अतन षाप बी बाग जरि इंका वृद्धि अतन एदे मन मेकानिक फील्ड टू वीलर रिपेरिंग दाट इंका पैकेदी अतन षाप बी अंदर को అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మెకానిక్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి రైమాన్కి అతని షాపు చాలా బాగా జరగాలని చెప్పి అందరం కోరుకుంటా ఉన్నాం అసోసియేషన్ తరపున. అట్లాగే మా ఒంగోల్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే గత 2.5 సంవత్సరం నుంచి కరోనాతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. షాపు రెంట్లు కట్టే పరిస్థితి లేకుండా అట్లాగే వర్కర్లు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పనులు ఉండి లేక ఇన్ని ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా అందరం ఒకళ్ళకొకళ్ళు తోడన్నట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కానీ ఈ మధ్య కాలంలో ఎంతో మందికి హెల్త్ సమస్యలు వచ్చినాయి. హెల్త్ సమస్యలు వస్తే ప్రతి ఒక్కళ్ళు నేనున్నానంటూ వాళ్ళ తోచినంత సహాయం చేస్తూ అట్లాగే అసోసియేషన్ ప్రతి సభ్యుడు కమిటీ సభ్యులు 19 మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళ అసోసియేషన్ అంత బాగా నడుస్తుంది ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ సహకారంతో నేను చేయగలుగుతున్నాను. అట్లాగే అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఎంతో ప్రేమతోటి అసోసియేషన్ సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ని ఈ స్టేట్లోనే నెంబర్ వన్గా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ మా అసోసియేషన్ సభ్యులంతా కూడా మెకానిక్లంతా కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసుకునే వృత్తిలో చాలా బాగుండాలని వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటాను. మెకానిక్ సోదరులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు యమహా మెకానిక్ రహమాన్ గారు షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు అద్దంకి బస్ గుంటూరు రోడ్లో ఉంటాపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి షాప్ మార్చేసి లంబాడి డొంకలో పెట్టాడు. ఆయనకు బాగా పనులు ఉండాలని మెకానిజంలో బాగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ముందుగా మా గురువు గారు ఆనంద్ మెస్సి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతను మనకి ఇప్పుడు అందుబాటులో లేడు, వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి అతను పిలవలేకపోయాను. నేను అతని ముందుగా నాకు పని నేర్పించిన వ్యక్తి ఆనంద్ గారు. ఆయన ఎల్లవేళలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా కుటుంబంలాగా ఈ మెకానిక్ సోదరులందరూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. మేమందరూ ఉమ్మడిగా అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ ఆపద వచ్చినా అందరం కలిసిమెలిసిగా అందరూ కలిసిమెలిసిగా ఒక ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల నా షాపు ప్రశాంతంగా నడవాలని అందులో అందరూ మెకానికులు సుఖ సంతోషాలు వాళ్ళ భార్య బిడ్డలతో అందరూ సహసకారాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. అల్లా దయవల్ల. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. రాష్ట్ర లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ను తాడేపల్లిలో ఆయన కార్యాలయంలో ఎర్రగొండపాలెం సోషల్ ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ వైసీపీ యువ నాయకులు పల్లె జాన్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం లీడ్ క్యాప్ చైర్మన్ చేతుల మీదుగా నూతన సంవత్సర P9 టీవీ న్యూస్ ఛానల్ డైరీని ఆయనతో కలిసి పల్లె జాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో త్రిప్రాంతక మండలం ముడివేముల వైసీపీ నాయకులు పల్లె దేవ్ ప్రసన్న కుమార్, మోజేష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. Yeah.
పుష్యమాసం శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ రోజున లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని మన దేవస్థాన గురువుగారు ఆంజనేయ అవధాని గారు మరియు ఆలయ అర్చక స్వాములు రామకృష్ణమాచార్యులు రమానాథాచార్యులు వారి బృందం ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి మాసము కూడా శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి మాసం చిత్తా నక్షత్రం రోజున భూనీల సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారికి కళ్యాణం కూడా ప్రతి మాసం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జంట దేవస్థానములైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో రాబోయే రథసప్తమి కార్యక్రమాలు ఎంతో వేడుకగా బ్రహ్మాండంగా జరిపించాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించడమైనది. 8వ తేదీన రథసప్తమి సందర్భంగా సప్తవాహన సేవలు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సూర్య భగవానుడు సూర్యనారాయణమూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కూడా 5వ తారీఖు నుంచి జరుగుతాయి. 5వ తేదీ మరియు 6వ తేదీ 7వ తేదీ కూడా ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ జంట దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలలో భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నగరంలో ఘనంగా ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు. టంగుటూరు ప్రకాశం పొద్దుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు. ఈ వాక్యం ఇంతటితో సమాప్తం. నమస్కారం.